ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమ సంపాదన చేసుకుంటున్నారు అక్రమదారులు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టి అక్రమ మద్యదారులను పట్టుకుని అరెస్టులు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పాచిపెంట సరిహద్దులో 10 మద్యం సీసాలను సీజ్ చేశారు. అనంతరం సాలూరు మండలం పెద్దవలస గ్రామ సరిహద్దుల్లో 2 వేర్వేరు ప్రదేశాల్లో సారాయి తయారీకి ఉపయోగించే 2,550 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ నాటసారా తయారు చేసిన అమ్మకాలు జరిగిన మద్యం అక్రమంగా తరలించినా ఎవరిని ఉపేక్షించేది లేదని, వారిపై చట్టరీత్యాల చర్యలు తీసుకుంటామని సాలూరు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈశ్వరరావు తెలియజేశారు. మంచి ప్లేస్ సెట్ చేసుకుంటానా. Unless